हाई फ्रेंड्स, वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, एवरैना गानी चाला तक्कुव पेट्टुबडितो ओक्कसारे पेट्टुबडि पेट्टी एमी चेयकुंडा जस्ट मीरु मार्निंग वेल्लडं, स्टाक इन्सर्ट चेयडं, ईवनिंग वेल्लडं, मनी कलेक्ट चेसुकोवडं, सो जस्ट इदे मी वर्क। पर् डे मिनिमम अयिते मीरु ओक 2000 नुंचि 10,000 रुपीस वरकु ईजीगा अर्निंग चेसुकोवच्चु। एमी चेयकुंडा एटुवंटि मार्केटिंग अवसरं लेदु, प्रोडक्शन चेयाल्सिन अवसरं लेदु। जस्ट मार्निंग ईवनिंग वन अवर्, मार्निंग ईवनिंग वन अवर् वर्क चेस्तू मीरु अर्निंग चेसुकोवच्चु। सो आ बिजनेस एंटी, बिजनेस मनं एट्ला चेयालि, टोटल इन्फर्मेशन इदे वीडियोलो नेनु मीकु प्रोवैड चेस्तानु। వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే జస్ట్ మీరు మినిమం అయితే 2000 పర్చేస్ చేసుకోవాలి అంటే కేవలం ఒక 20,000 రూపీస్ నుంచి 30,000 రూపీస్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ పెడితే చాలు. అలా కాదు, నాకు పర్ డే ఒక 10,000 రూపీస్ నుంచి 20,000 అంటే మంత్లీ మినిమం 3 lakh రూపీస్ నుంచి 6 lakhs రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవాలి అని అనుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లొకేషన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషనరీస్ మీరు ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే వెండింగ్ మిషన్స్. లేటెస్ట్గా గ్రోత్ అవుతున్నటువంటి బిజినెస్ ఏదన్నా ఉంది అంటే అది వెండింగ్ మిషన్స్. వెండింగ్ అంటే ఏదైనా కావచ్చు, ముఖ్యంగా లేడీస్ ఇబ్బందికరంగా ఫీల్ అయ్యేటటువంటి ఐటమ్స్, శానిటరీ ప్యాడ్స్, మెడికల్ షాప్లో వెళ్ళి అడగాలన్నా, కిరాణా షాప్లో అడగాలన్నా కానీ చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఇటువంటి శానిటరీ ప్యాడ్స్ని మన యొక్క రైల్వే స్టేషన్స్ కావచ్చు, బస్ స్టేషన్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, క్రౌడ్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం శానిటరీ ప్యాడ్ వెండింగ్ మిషన్ని కనుక ఇన్సర్ట్ చేస్తే, సర్టెన్ అమౌంట్ని అందులో ఇన్సర్ట్ చేస్తే శానిటరీ ప్యాడ్ డెలివరీ అవుతుంది. సో ఇటువంటి మిషన్, అలాగే కూల్ డ్రింక్ కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, స్నాక్స్ ఐటమ్స్ కావచ్చు, ఇలా మీరు డిఫరెంట్గా ఉన్నటువంటి వెండింగ్ మిషన్స్, టీ, కాఫీ, వాటర్, ఇటువంటివన్నీ కూడా వెండింగ్ మిషన్స్ లేటెస్ట్గా వచ్చి ఉన్నాయి. సో ఇటువంటి మిషన్స్ని మీరు క్రౌడ్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు, ముఖ్యంగా రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, అలాగే ఎయిర్పోర్ట్ ప్రాంతాల్లో మిషనరీస్ని ఇన్స్టాల్ చేస్తే చాలు. ఈ మిషన్స్ని పెట్టినందుకు గాను కొటేషన్స్ ఉండొచ్చు, లేకపోతే పర్ డే లేదా మంత్లీ ఇంత అని చెప్పి వాళ్ళకి మనం పే చేయాల్సి వస్తుంది. సో మిషన్స్ని మీరు ఇన్సర్ట్ చేసిన తర్వాత, సపోజ్ శానిటరీ ప్యాడ్స్ మిషన్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం, ఇందులో ఒక 50 నుంచి 100 శానిటరీ ప్యాడ్స్ని ఇన్సర్ట్ చేయవచ్చు. సో దాని యొక్క ప్రైజ్ని మనం డిసైడ్ చేసిన తర్వాత అక్కడ మిషన్ మీద మనం మెన్షన్ చేస్తాం. సో 10 రూపీస్ అని, 20 రూపీస్ అని, 50 రూపీస్ అని శానిటరీ ప్యాడ్స్కి సంబంధించినటువంటి కాస్ట్ పెడతాం. సో మనం ఇటువంటి ప్రాంతాల్లో మిషనరీస్ని ఇన్స్టాల్ చేసి అందులో మెటీరియల్ని ఉంచితే చాలు. ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో, సపోజ్ శానిటరీ ప్యాడ్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో, వాళ్ళు ఆ మిషన్ దగ్గరకు వెళ్ళేసి అమౌంట్ని జస్ట్ ఇన్సర్ట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మిషన్ డెలివరీ చేస్తుంది. దీనికి ఎటువంటి మ్యాన్ పవర్ అవసరం లేదు. జస్ట్ మనం మార్నింగ్ వెళ్ళేసి స్టాక్ని అందులో చక్కగా ఇన్సర్ట్ చేయడము, ఈవినింగ్ వెళ్ళిన తర్వాత అమౌంట్ని కలెక్ట్ చేసుకోవడం. సో ఈ విధంగా మీరు మినిమం అయితే 2000 పర్ డే ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఎక్కువ ప్రాంతాల్లో ఎక్కువ మిషనరీస్ కనుక పెడితే, సపోజ్ ఒక మిషన్ మీద మీకు 2000 రూపీస్ వస్తుంది అని అనుకుందాం పర్ డే, మీకు 20,000 కావాలి అని అనుకుంటే డిఫరెంట్ లొకేషన్స్లో ఒక 10 మిషన్స్ని మీరు ఇన్స్టాల్ చేయవలసి వస్తుంది. సో ఒక మిషన్ మీద 2000 రూపీస్ అంటే 10 మిషన్స్ మీద అప్రాక్సిమేట్లీగా మీకు 20,000 రూపీస్ వరకు ఇన్కమ్ ఉంటుంది. అంటే మీరు పెట్టే మెటీరియల్ని బేస్ చేసుకుని ప్రాఫిట్ అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది. అంటే శానిటరీ ప్యాడ్స్ మీద కొద్దిగా తక్కువ మార్జిన్ ఉంటుంది, అలాగే కూల్ డ్రింక్స్ మీద ఎక్కువ మార్జిన్ ఉంటుంది, వాటర్ మీద ఎక్కువ మార్జిన్ ఉంటుంది, కాఫీ టీ కూడా ఎక్కువ మార్జిన్ ఉంటుంది. సో ఇలా ఎక్కువ మార్జిన్ ఏ ఐటెం అయితే ఉంటుందో ఆ ఐటెంని మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. సపోజ్ స్నాక్స్ ఐటమ్స్ కూడా మీరు వెండింగ్ మిషన్లో ఇన్సర్ట్ చేయవచ్చు. సో కాకపోతే ఈ మిషన్స్కి సరైన సర్వీసింగ్ ఇచ్చే వాళ్ళ దగ్గర మీరు పర్చేస్ చేసుకోవాలి. సో మీరు శానిటరీ ప్యాడ్కి సంబంధించినటువంటి వెండింగ్ మిషన్ కావచ్చు, అలాగే కూల్ డ్రింకు, వాటర్ బాటిల్, స్నాక్స్ ఐటమ్, ఇటువంటివి అన్నీ కూడా మీరు వెండింగ్ మిషన్స్ని ఎక్కడ పర్చేస్ చేసుకోవాలో
డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబరు ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ మీరు ఒక్కసారి పెట్టుబడి పెట్టి మిషనరీస్ని ఇన్స్టాల్ చేస్తే చాలు, లైఫ్ టైం మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. దీనికి ఎటువంటి మార్కెటింగ్ అవసరం లేదు, మీరు పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళే డైరెక్ట్గా వచ్చి పర్చేస్ చేసుకొని వెళ్తూ ఉంటారు. కాకపోతే దీన్ని అవగాహన కలిగి ఇవ్వాలి, సో అదే ముఖ్యం. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.